హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీనాథ్ తెలుగు ట్రావెలర్ వీడియోలోకి వెళ్ళే ముందు ఓ స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఈ వీడియో వచ్చేసి చెన్నై అండ్ తిరుపతి ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు చెన్నై ఉంది తిరుపతి ఉంది దాని ఫుల్ డీటెయిల్స్ నేను క్లియర్గా మీకు చెప్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను చెన్నైకి వెళ్ళడానికి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి వన్ ఫ్లైట్ సెకండ్ ట్రైన్ థర్డ్ వచ్చేసి బస్ మనకు బెటర్ ఆప్షన్ వచ్చేసి బడ్జెట్ ట్రిప్ కాబట్టి ట్రైన్ బెటర్ మనకు హైదరాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి చెన్నై ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి ఉంటుంది చెన్నై సెంట్రల్కి ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి అక్కడ రీచ్ అవుతాం కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అందరు ఎక్కువ తమిళ్ మాట్లాడతారు ఓకే మనకు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చినా కానీ అక్కడ మనం కవర్ చేయొచ్చు మనం మార్నింగే రీచ్ అవుతాం కాబట్టి మన హోటల్ చెకింగ్ టైం వచ్చి ట్వల్వ్ ఓ క్లాక్ బట్ మనం ఏం చేయాలంటే రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి ఓలా బుక్ చేసుకోండి ఏది అన్న సమాధికి అక్కడ నుంచి మనకు అరౌండ్ ఒక సిక్స్టీ సెవెంటీ మధ్యలో అయిపోతుంది ఓలా ఈజ్ బెటర్ మీరు ఓన్గా ఓలా ఏదో ఆటో మాట్లాడాలంటే కొద్దిగా ఎక్కువ అడుగుతాడు మీరు ఓలా బుక్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అక్కడ మనకు సిక్స్టీ సెవెంటీ రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది అక్కడికి తీసుకెళ్తాడు ఈ అన్న సమాధి పక్కనే జయలలిత సమాధి అండ్ కరుణానిధి సమాధి ఉంటుంది మూడు సమాధులు అక్కడనే ఉంటాయి అది మార్నింగ్ టైంలో విజిట్ చేస్తే కొద్దిగా బెటర్ అక్కడి నుంచి అంటే ఆ సమాధి నుంచి వెళ్ళి అన్న సమాధి నుంచి వెళ్ళి కొద్దిగా మూవ్ ముందుకు మూవ్ అయితే అంటే ఈ మూడు సమాధులు మనకు మరీనా బీచ్ దగ్గరనే ఉంటుంది మనం కొద్దిగా బీచ్కి దగ్గరికి వెళ్తే అక్కడ హోటల్స్ ఉంటాయి చాలా హోటల్స్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఏమైనా డౌట్ ఉంటే నేను ఒక వీడియో కూడా చేశాను ఏది హైదరాబాద్ టు చెన్నై అని ఆ వీడియో నేను కింద లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి మీకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు అక్కడ టిఫిన్ చేసుకున్న తర్వాత ట్వెల్వ్ దాకా అక్కడనే స్పెండ్ చేసి హోటల్ చెక్ ఇన్ హోటల్ చెక్ ఇన్ అంటే దగ్గరలోనే నియరెస్ట్ హోటల్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను చీప్ అండ్ బెస్ట్ హోటల్ మీరు ఆ వీడియో చూడండి చూసి మీరు ఏమైనా డౌట్ ఏమైనా దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి దానికి సంబంధించిన హోటల్ సంబంధించిన డీటెయిల్స్ వెబ్సైట్ అవన్నీ మీకు ఇస్తాను మీరు బుక్ చేసుకోండి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీరు కూపన్ గిట్లా యాడ్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది నాకైతే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చింది ఓకే ఆ వీడియో చూడండి మీకు కింద లింక్ కూడా ఇస్తాను నేను అదే హోటల్ ఎందుకు సజెషన్ చేస్తున్నాను అంటే ఓట్ బీచ్ అనేది కొద్దిగా దగ్గరకు ఉంటుంది మనం ఇష్టం వచ్చినప్పుడు విజిట్ చేయొచ్చు మళ్ళీ హోటల్కి రీచ్ కావచ్చు అందుకనే దగ్గరలో ఉన్న హోటల్ తీసుకున్నది బెటర్ ఎక్కడైనా ఏ బీచ్ అయినా సరే కొద్దిగా బీచ్కి దగ్గర ఉన్న హోటల్ ప్రిపేర్ చేసుకుంటే మనకు ఈజీ బై వాక్లో కూడా వెళ్ళి మనం చూసుకొని మళ్ళీ రివర్స్ రావచ్చు హోటల్ చెకింగ్ అయిన తర్వాత ఫ్రెషప్ అయ్యి కొద్దిగా లంచ్ కంప్లీట్ చేసుకోండి ఈవినింగ్ దాకా కొద్దిగా రిలాక్స్ కాండి ఈవినింగ్ ఫైవ్ మీరు హోటల్ నుంచి బీచ్కి రీచ్ కాండి సిక్స్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి బీచ్లో ఉన్న గేమ్స్ అయినా అంటే చాలా యాక్టివిటీస్ అన్నీ రన్ అయ్యేది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతాయి మీరు అక్కడనే అన్ని సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ చూసుకొని బీచ్లో ఎంజాయ్ చేసుకొని ఒక అక్కడనే నైట్ అంతా స్పెండ్ చేయండి అంటే నైట్ అంటే ఒక నైన్ ఓ క్లాక్ వరకు స్పెండ్ చేసి గో టు ఏది హోటల్ ఇక నెక్స్ట్ డే వచ్చేసి మీరు చెన్నై పోర్ట్ అండ్ అలాగనే అసెంబ్లీ ఉంటుంది మీరు చెన్నై సిటీ కొద్దిగా కవర్ చేసుకోండి అంటే అరౌండ్ ఒక లెవెన్ ఓ క్లాక్ దాకా మీరు అక్కనే సిటీ కవర్ చేసారంటే మళ్ళీ హోటల్కి వచ్చేసి చెక్అవుట్ అయ్యి మీ లగేజ్ తీసుకొని మళ్ళీ బీచ్కి వెళ్ళండి మనకు ఇది భారతదేశంలోనే అతిపెద్దమైన బీచ్ ఏదంటే మెరీనా బీచ్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మీకు చాలా లాంగ్ మీకు కనబడుతుంది మీరు దాంట్లో చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా యాక్టివేటీస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆఫ్టర్నూన్ టైం కూడా మీరు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అక్కడనే స్పెండ్ చేసి అక్కడ నుండి మీరు రైల్వే స్టేషన్కి వచ్చారంటే ఫోర్ ఓ క్లాక్కి తిరుపతి ఎక్స్ప్రెస్ ఉంటుంది మీరు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి తిరుపతికి రీచ్ అవుతారు జస్ట్ మనకు తిరుపతిని చెన్నై నుంచి తిరుపతి జస్ట్ దగ్గరనే ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ ఉంటుంది మేబీ అంతే చెప్పడం మర్చిపోయాను బీచ్లో చాలా ఫుడ్ దొరుకుతుంది బట్ ఏంటి అంటే నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను కింద లింక్ కూడా ఇస్తాను ఫిష్ సంబంధించిన ఫ్రై చాలా ఉంటాయి అవి చీప్లోనే దొరుకుతాయి బెటర్ దాన్ని అవాయిడ్ చేయండి అంత బాగోదు నాకు తెలిసి అది ఒక టూ త్రీ డేస్ కూడా వాళ్ళు అమ్మేటట్టున్నారు నేను ఒకసారి చూశాను బట్ తీసుకున్నాను కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు దాన్ని అవాయిడ్ చేసేయండి మీరు ఏది తినాలన్నా మీరు బీచ్కి అవతలనే అంటే మీరు హోటల్లో దగ్గరలో ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళి తినండి బెటర్ మీరు నైట్కి ఎయిట్ ఓ క్లాక్కి రీచ్ అవుతారు కాబట్టి నా ఒక బెస్ట్ సజెషన్ వచ్చేసి మీరు రైల్వే స్టేషన్లో స్టే చేయండి ఎందుకంటే రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అంటే స్టెప్స్ ఎక్కుతుంటుంటే రైట్ సైడ్లో మనకు ఒక లోపలికి వెళ్ళడానికి ఉంటుంది అంటే స్టేషన్లకు అక్కడ మీరు స్టే చేయండి ఎందుకంటే అక్కడ మంచిగానే కంఫర్ట్గా ఉంటుంది మీరు నైట్ అక్కడనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచేసి ఆ రైల్వే స్టేషన్లో ఫ్రెష్ అప్ సంబంధించిన గదులు ఉంటాయి ఒక ట్వంటీ రూపీస్ పే చేస్తే ఫ్రెష్ అప్ కావచ్చు మీరు ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఫ్రెష్ అప్ అనుకో సిక్స్ ఓ క్లాక్ బయటకు వచ్చి మీరు రైట్ సైడ్ రైల్వే స్టేషన్ రైట్ సైడ్లో స్టాప్ ఉంటుంది ఏది మనకు శ్రీవారి మెట్లకు అంటే మీరు డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళాలంటే మీరు స్టేట్కి వెళ్తే కొద్దిగా బస్ స్టాప్ ఉంటుంది అక్కడ డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మీరు శ్రీవారి పాదాల నుంచి వెళ్ళి వెళ్దాం అనుకున్న వాళ్ళు రైట్ సైడ్లో కొద్దిగా మూవ్ అయితే బస్ స్టాప్ ఉంటుంది దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను కింద లింక్ ఇస్తాను మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ వీడియో కూడా చూడండి ఆ బస్ స్టాప్కి వెళ్ళే ముందు చాలా హోటల్స్ ఉంటాయి మీరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అక్కడ శ్రీవారి ధర్మరథ ఉంటుంది అది ఫ్రీ బస్సెస్ లేకుంటే మామూలుగా గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి అది కూడా వెళ్తాయి బట్ మీరు ఫ్రీ బస్సెస్ వెళ్ళాలనుకునే వాళ్ళు శ్రీవారి ధర్మరథ ఉంటుంది ఆ బస్సు ఎక్కారంటే మీరు శ్రీవారి మెట్లకి రీచ్ అవుతారు ఆ శ్రీవారి మెట్లకి రీచ్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది హాఫ్ అన్ అవర్లో మీరు అక్కడ రీచ్ అయిన తర్వాత మీరు శ్రీవారి మెట్లకు వెళ్లే ముందు మనకు రైట్ సైడ్లో ఏది లగేజ్ కౌంటర్ ఉంటుంది అక్కడ లగేజ్ కౌంటర్ మన మన లగేజ్ అంతా అక్కడ డ్రాప్ చేసి అక్కడ నుండి మనం స్టెప్స్కి ముందుకు వెళ్ళామంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కవర్ చేసుకొని స్టెప్ స్టార్ట్ చేసే ముందే మనకు ఒక ఒక పోలీస్ అతను ఉంటాడు అతనికి మనకు ఒక కార్డు ఇస్తాడు ఇది దివ్య దర్శనం అని ఆ కార్డు ఏంటంటే మనం లైన్లో వచ్చినట్టు అంటే స్టెప్స్ నుంచి వచ్చినట్టు ఒక ఐడెంటిటీ అన్నట్టు చాలామంది అడిగారు భయ ఏది శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళాలా లేకపోతే అలిపిరి మెట్ల నుంచి వెళ్ళాలా అనే చాలా మంది అడిగారు నా బెటర్ ఆప్షన్ వచ్చేసి శ్రీవారి మెట్ల నుంచే బెటర్ ఎందుకంటే కొద్దిగా మెట్ల అనేది టూ టూ ఫోర్ హండ్రెడ్ మెట్స్ ఉంటాయి అలాగే మనకు కొద్దిగా వాటర్ స్పెషలిటీ అన్నీ కొద్దిగా బెటర్గా ఉంటుంది మీరు అక్కడి నుంచి వెళ్ళడమే బెటర్ నా మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే అలిపిరి మెట్ల నుంచి కూడా వెళ్ళొచ్చు అలిపిరి మెట్ల స్టాప్ కూడా ఈ బస్సు నేను చెప్పాను కదా శ్రీవారి పాదాల మెట్లో వెళ్ళడానికి బస్సు ఉంటుంది కదా అలిపిరి మెట్ల స్టాప్ నుంచే శ్రీవారి మెట్లకి రీచ్ అవుతుంది ఓకే మీరు ఆ కార్డ్ తీసుకున్న తర్వాత ఒక టువెల్ హండ్రెడ్ మెట్స్ అంటే పన్నెండు వందల మెట్లు రీచ్ అయిన తర్వాత ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ కాడ మీకు ఒక ఫోటో తీసుకుంటారు అలాగనే ఒక ఫింగర్ ప్రింటు తీసుకొని దాని మీద స్టాంప్ చేస్తారు అంటే మీరు ఇచ్చిన కార్డు అతనికి ఇచ్చారంటే ఈ ఫోటో దించిన తర్వాత మళ్ళొక ఒక ముద్ర కూడా ఇస్తాడు అంటే ముద్ర ప్రింట్ అతనికి ఇవ్వాలన్నట్టు అక్కడ చాలామంది కంగారు పడతారు ఏంటంటే ఆధార్ కార్డు కావాలని అంటారు ఆధార్ కార్డు ఓన్లీ ఆప్షనల్ మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు చూపించండి లేకుంటే మీరు జస్ట్ ఫోటో దిగి ఒక ఫింగర్ ప్రింట్ ఇచ్చేసారంటే కంప్లీట్ దాని మీద స్టాంప్ వేసి మీకు రివర్స్ చేస్తాడు అక్కడి నుంచి మీరు మూవ్ అయ్యారంటే ఎక్కడికి ఒక టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే రెండు వేల ఒక వంద మెట్ల రీచ్ అయిన తర్వాత ఒక పోలీస్ అతను ఉంటాడు అతను వెరిఫైడ్ ఒక స్టాంప్ వేస్తాడు అంటే నువ్వు కంప్లీట్గా ఏది నువ్వు మెట్స్ స్టెప్స్ తోటే వచ్చినట్టు ఒక వెరిఫై స్టాంప్ వేసిస్తాడు ఆ స్టాంప్ తీసుకొని వేయించుకున్న తర్వాత అక్కడి నుంచి టూ హండ్రెడ్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కారంటే అక్కడికి కంప్లీట్ అయిపోతుంది స్టెప్స్ ఇక ఈ స్టెప్స్ నుంచి కొద్దిగా మూవ్ అయితే అక్కడే మనకు ఒక ఫిల్టర్ వాటర్ సంబంధించిన ఒకటి ప్లాంట్ ఉంటుంది ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా రైట్ సైడ్లోకి వెళ్తే లగేజ్ కౌంటర్ ఉంటుంది మనం కింద డ్రాప్ చేసిన లగేజ్ ఉంటుందా అక్కడ రీచ్ అవుతుంది అన్నట్టు మనకి ఇచ్చిన కార్డు ఉంటుంది ఆ కార్డు అతనికి ఇచ్చినామంటే మన లగేజ్ మనకు రిటర్న్ ఇచ్చేస్తాడు ఆ లగేజ్ తీసుకొని మళ్ళీ స్టేట్కి వెళ్ళిపోవాలి అంటే లగేజ్ కౌంటర్ నుంచి వెళ్ళి మళ్ళీ స్టేట్కి వెళ్ళిపోతే దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను కింద నీకు లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది ఎందుకంటే ఆ వీడియో ఏంటంటే మీరు ఎవరన్నా అంటే తిరుపతికి వెళ్ళే వాళ్ళు చాలా మొక్కలతోటి ఆ వీటితోటి గుండు ఇవ్వడానికి అది ఇది చేయడానికే పోతారు కదా ఎవరైతే గుండు ఇవ్వాలనుకున్న వాళ్ళు నేను కింద లింక్ ఇచ్చాను ఆ లింక్ వీడియో చూడండి మీరు స్టేట్కి అక్కడికి వెళ్ళొచ్చు అంటే అక్కడికి వెళ్ళడానికే వీడియో నేను తీశాను ఆ వీడియో మీరు చూడండి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అక్కడ మీకు సంబంధించిన మొక్కులన్నీ సమర్పించుకొని రిటర్న్ బ్యాక్ ఎలా అయితే మీరు స్టేట్గా ఏది గుండు దించుకోవడానికి వెళ్ళే ప్లేస్ ఉంటుందో అలాగనే మీరు రిటర్న్ వచ్చేసారంటే దివ్యదర్శనం క్యూ లైన్ ఉంటుంది అక్కడ మీరు మీ లగేజ్ తోటే క్యూ లైన్లో ఉండండి క్యూ లైన్లో కొద్దిగా మూవ్ అయిన తర్వాత అంటే ఒక కంపార్ట్మెంట్స్ వస్తాయి దానికన్నా ముందే సెక్యూరిటీ పాయింట్ ఉంటుంది ఆ సెక్యూరిటీ పాయింట్ దగ్గర మీ లగేజ్ మీరు అతనికి డ్రాప్ చేస్తే మళ్ళీ ఒక కార్డు ఇస్తాడు అంటే ఆ కార్డు ఏంటంటే మనం లగేజ్ అక్కడ డ్రాప్ చేసినట్టు ఆ కార్డు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి కొద్దిగా పక్కనే అంటే లగేజ్ కౌంటర్ నుంచి కొద్దిగా పక్కనే ఉంటుంది లడ్డుకు సంబంధించిన టోకెన్ మన దాని టోకెన్ ఉంటుంది కదా ఏది కింద స్టెప్స్ దాని ఒక టోకెన్ ఇస్తారు కదా ఆ టోకెన్ ఉంటే మనకు ఒక లడ్డు ఫ్రీ అన్నట్టు అంటే స్టెప్స్ నుంచి వచ్చిన వాళ్ళకు ఒక లడ్డు ఫ్రీ అలాగే మీకు ఎక్కువ లడ్డూలు కావాలన్న వాళ్ళకు సెవెంటీ ఫైవ్ రూపీస్ పే చేస్తే ఫోర్ లడ్డూస్ అనుకుంటా ఫోర్ లడ్డూస్ అది మనం పే చేసినామంటే దాని మీద స్టిక్కర్ వేసి ఇస్తాడు కార్డు మనం తీసేసుకోవచ్చు మనం డిటే ఏది లైన్లో వెళ్ళిపోవాలి ఇంకా అక్కడి నుంచి కంపార్ట్మెంట్స్లోకి మనం ఎంట్రీ అవుతాం ఇంకా అక్కడ నుంచి ఇక దర్శనానికి సంబంధించిన టైం అనేది ఇక మనకు తెలియదు అంత పర్టికులర్గా ఏ టైంలో దర్శనం కంప్లీట్ అయ్యేదో తెలియదు మేబీ నైట్ అవుతుంది అంటే మనము మార్నింగ్ స్టార్ట్ అయినా కానీ మనం స్టెప్స్ ఎక్కువ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనం లైన్లో రీచ్ లైన్లో ఉండడానికే ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ నుంచి మనం ఏది లైన్ ఉన్నా కానీ నాకు తెలిసి నైట్ అవుతుంది మీ నైట్ మీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే టోకెన్ మీ దగ్గరనే పెట్టుకోండి లగేజ్ కౌంటర్కి వెళ్ళకుండా అదే టోకెన్ మీ దగ్గర పెట్టుకొని నైట్ మీరు అలానే ఏది గుట్ట మీదనే స్పెండ్ చేయండి ఎందుకంటే ఎన్నో రోజులకు ఎప్పుడో ఒకసారి ఒకసారి పోతుంటాం కాబట్టి దేవుని దగ్గరనే మీరు మనం స్పెండ్ చేశామంటే ఆ నైట్ సంబంధించి నైట్ సంబంధించిన వీడియో కూడా నేను చేశాను ప్లేసెస్ సంబంధించింది ఆ వీడియో కూడా మీకు కింద లింక్లో ఇస్తాను ఆ వీడియో చూడండి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ మీరేం చేయాలంటే మీ లగేజ్ టోకెన్ ఉంటుంది కదా ఆ టోకెన్ తీసుకొని అక్కడ లగేజ్ కౌంటర్కి వెళ్ళి మీ టోకెన్ ఇచ్చేసారంటే లగేజ్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది ఆ లగేజ్ తీసుకొని షాపింగ్ అంటే మనకు తిరుపతి దేవిన దగ్గర ఉన్న షాపింగ్స్ మీకు లైక్ ఏమైనా కావాలనుకున్నా అవన్నీ మీరు కవర్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను కింద లింక్ ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి షాపింగ్ చేసిన తర్వాత మనకు మీద ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అక్కడ నుండి గంగ ఏది పాతాల గంగకి రీచ్ ఇవ్వండి పాతాల గంగకి రీచ్ అయ్యి అక్కడ సంబంధించిన ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని ఆఫ్టర్నూన్ వరకు అక్కడనే ఉండి మళ్ళీ రిటర్న్ గో టు ఏది డౌన్ అంటే మెట్స్ కాడికి రా స్టెప్స్ ఉన్నాయి కదా మనం ఎట్లయితే స్టెప్స్కి వెళ్ళామో స్టెప్స్ కిందికే వచ్చేసేయండి మీరు బస్సు తీసుకొని కొండ దిగకండి స్టెప్సే దిగండి స్టెప్స్ దిగిన తర్వాత మనకు అక్కడ బస్సెస్ ఉంటుంది మనం మార్నింగ్ ఎలా అయితే రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి బస్సు అక్కడ రీచ్ అయిందో ఆ బస్సు ఎక్కడ ఉంటుంది ఆ బస్సు మీరు ఎక్కారంటే అదే ప్లేస్లో జూ పార్క్ ఉంటుంది ఆ జూ పార్కు రీచ్ రీచ్ అయిన తర్వాత పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది ఆ లగేజ్ మీరు డ్రాప్ చేయండి దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను జూ పార్క్ ఫుల్ వీడియో చేశాను కింద లింక్ ఇస్తాను ఆ వీడియో మొత్తం చూడండి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇక జూ పార్క్ ఎంట్రీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఫోన్కి సంబంధించిన అంటే కెమెరాకు సంబంధించిన డిఎల్ఎస్ఆర్ ఉన్న కెమె ఫోన్ ఉన్నా కానీ దానికి కూడా అమౌంట్ పే చేయవలసి వస్తుంది ఒక్కోసారి బాటిల్స్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఏది పర్మిషన్ ఇస్తారు బట్ దాని మీద స్టిక్కర్ వేసి ఒక టెన్ రూపీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఏది ఆ స్టిక్కర్ తీసేసుకొని మళ్ళీ టెన్ రూపీస్ మన మనకి ఇచ్చేస్తారు అదే నేను ఒకసారి వెళ్ళినప్పుడు అలా ఇచ్చా అలా చేశారు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఏం అడగలేదు జస్ట్ మనం బాటిల్స్ కూడా అలా చేసుకోవచ్చు అంటే వాటర్ బాటిల్స్ ఇక మీకు ఈవినింగ్ వరకు మీరు జూ పార్కులనే స్పెండ్ చేయండి ఎందుకంటే అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి ఏది సఫారీ జూ సంబంధించిన అవన్నీ ఉంటాయి మీకు నచ్చితే తీసుకోండి బెటర్ ఆప్షన్ వచ్చేసి లై ఏది ఒక్కరు ఇద్దరు ఉన్నారంటే సైకిల్ తీసుకోండి అంటే మనం జూ పార్క్ ఎంట్రీ తీసుకున్న ఎంట్రీ అవుతున్నప్పుడే సైకిల్ తీసుకోండి ఎందుకంటే చాలా లాంగ్ ఉన్నది మీరు అదంతా నడవాలంటే నడిచే వాళ్ళు నడవండి సైకిల్ తీసుకున్నారంటే కొద్దిగా మూవ్ అయ్యి ఎక్కువ మంది ఉన్నారనుకో బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి బ్యాటరీ వెహికల్స్ కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ ఫోర్ వరకు అక్కడనే స్పెండ్ చేసి మీరు రిటర్న్ టు రైల్వే స్టేషన్ ఆ రిటర్న్ టు రైల్వే స్టేషన్ ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతారు అంటే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక లంచ్ చేసుకొని అంటే రైల్వే స్టేషన్ నియరెస్ట్ లంచ్ చేసుకొని ఫైవ్ ఫైవ్ థర్టీకి మీరు రైల్వే స్టేషన్లో ఉండండి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటాయి నా ఒక బెస్ట్ సజెషన్ వచ్చి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సిక్స్ థర్టీకి ఉంటుంది బ్యాక్ హైదరాబాద్ ఇక బడ్జెట్ విశేషాలకు వచ్చే వెరీ చీప్ అంటే నేను చెప్పినట్టు నేను నేను చెప్పిన ప్లానింగ్లో మీరు అలాగనే యాసిట్యూస్ అలాగనే వెళ్ళాలంటే మీరు అమౌంట్ చాలా సేవ్ చేస్తారు అంటే చీప్లో వెళ్ళొచ్చు మనకు సికింద్రాబాద్ నుంచి చెన్నైకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ స్లీపర్ క్లాస్ అలాగే మనకు చెన్నై హోటల్ హోటల్ ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనకు టూ డేస్ కలిపి ఒక థౌజండ్ రూపీస్ లంచ్ అలాగే లోకల్ ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఛార్జెస్ వచ్చి ఒక టూ హండ్రెడ్ రూపీస్ లైక్ మళ్ళీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా ఛార్జెస్ వేసుకున్నా కానీ అంటే ఏదైనా ఒక ఏమన్నా ఐటమ్స్ కొన్నా కానీ మనకు చెన్నైలో ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఖర్చు అవుతుంది అక్కడ నుండి మీరు తిరుపతికి ట్రైన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు తిరుపతికి రీచ్ అయిన తర్వాత చాలా బడ్జెట్ సేవ్ అవుతుంది ఎందుకంటే ఫ్రీ బస్సెస్ ఉంటాయి ఎందుకంటే నాకు నాకు తెలిసిన మట్టుకైతే తిరుపతిలో మనకు అమౌంట్ అనేది చాలా సేవ్ అవుతుంది నాకు తిరుపతిలో ఏది టూ డేస్ కలిపి కలిపి లంచ్కి సంబంధించిన అమౌంట్ ఒక థౌజండ్ వేసుకున్నాం అక్కడ లోకల్ ట్రావెలింగ్ ఛార్జెస్కి ఒక ఫైవ్ హండ్రెడ్ అలానే మీరు షాపింగ్ సంబంధించి అంటే తిరుపతిలో వెళ్ళిన తర్వాత దర్శనం కంప్లీట్ అయిన తర్వాత షాపింగ్ చేసుకుంటే ఒక ఒక థౌజండ్ ఇంకా మనకు తిరుపతి నుంచి సికింద్రాబాద్కి హైదరాబాద్కి అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కాచిగూడకి రీచ్ అవుతుంది దాని స్లీపర్ క్లాస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టోటల్గా మన బడ్జెట్ అంతా కలుపుకున్న అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ మధ్యలోనే అయిపోతుంది అంటే బడ్జెట్లో ట్రిప్ కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళు ఓన్లీ సిక్స్ థౌజండ్ లోపలనే కంప్లీట్ అయిపోతుంది ఇంకా మీరు తక్కువ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయని నేను ఇంకా క్లియర్గా చెప్తాను నేను చెన్నైకి అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వెళ్ళాను చాలా క్రౌడ్ ఉన్న టైంలో వెళ్ళాను బడ్జెట్ కూడా అయ్యిలు ఉంటాయి అన్ని హోటల్స్ సంబంధించింది నాకు చెన్నై అండ్ తిరుపతి టోటల్గా కలిపి నాకు ఒక అరౌండ్ సిక్స్ థౌజండ్ లోపలనే కంప్లీట్ అయిపోయింది అంటే ఒక్కరికి చెప్తున్నాను అరౌండ్ సిక్స్ థౌసండ్ లోపలనే కంప్లీట్ అయిపోయింది ఇద్దరు ఉన్నా కానీ మనం హోటల్ షేర్ చేసుకోవచ్చు మనం ట్రావెలింగ్ ఛార్జెస్ అంటే ఓలా బుక్ చేసుకున్నాం అంటే దాంతో కూడా షేర్ చేసుకోవచ్చు అలాగే ట్రైన్ టికెట్స్ ఉన్నా కానీ మనకు కూపన్స్ యాడ్ అవుతాయి కొద్దిగా అమౌంట్ అనేది మనకు సేవ్ అవుతుంటుంది బట్ ఇద్దరు కలిపి వెళ్ళాలంటే టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అంతకుమించి ఎక్కువ కాదు ఇక అమౌంట్ విషయానికి వస్తే మనం ఖర్చు పెట్టే విధానంలో ఉంటుంది మనం తక్కువ లిమిట్లో యూజ్ చేసామంటే మనకు బడ్జెట్ అనేది చాలా సేవ్ అవుతుంది లేదు భయా మేము కొద్దిగా రాయల్కి వెళ్ళాలనుకుంటే అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంటుంది మనం వెళ్ళే విధానంలో ఉంటుంది అలానే మనం అమౌంట్ ఖర్చు ఖర్చు పెట్టే విధానంలో ఉంటుంది ఓకే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నచ్చకపోయినా డిస్లైక్ అయినా చేయండి ఓకే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్